చిన్న జీయర్ స్వామి గారు చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో తీవ్ర గందరగోళాన్ని కలిగిస్తున్నాయి. ఆయన మాటలు చూస్తా ఉంటే ఏ కులం వాళ్ళు ఆ కులం పనులు చేసుకుని బతకాలని చెప్తా ఉన్నారు. గతంలో ఉన్న వృత్తులన్నీ చేతులన్నీ కూడా సర్వనాశనమైపోయింది. వృత్తుల స్థానే అధునాతనమైనటువంటి యంత్రాలు వచ్చినాయి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వెలిగించింది. అంతేకాకుండా ఏ మాంసం తింటారో ఆ జంతువులాగానే మాదిరిగానే ఆలోచనలు మనసులో ఉంటాయని చెప్పడం మరీ విడ్డూరంగా ఉంది. మధ్య యుగాల నాటి అంధవిశ్వాసాన్ని ప్రజల్లో కల్పించేటువంటి ప్రయత్నం చేయడం చిన్న దేశానికి కలదు. ఇంకోవైపున ఆయన భగవద్గీత అలాగే పురాణాలు చదివినటువంటి వ్యక్తిగా కాకుండా భౌతిక రసాయన శాస్త్రాలు చదివిన వారు. అలాంటి వారి నోటి నుండి ఇలాంటి మాటలు రావడం అనేది ఇది సమాజంలో ప్రజల్లో తీవ్ర చంచల వ్యాఖ్యలుగా కనపడతా ఉన్నాయి. ఇంకోవైపున చూస్తే మన రాజ్యాంగంలో కూడా చాలా స్పష్టంగా పొందుపరచున్నది. ఇది కులాల మతాలకు అతీతమైన పత్రంలో లౌకిక వ్యవస్థ పెద్దపీట వేయబడింది రాజ్యాంగం. కాబట్టి వాళ్ళ మనం కుల రైతం కొరకు మత రైతం కొరకు ప్రయత్నం చేయాలి తప్ప కులాల మళ్లీ ప్రోత్సహించే తీరును సిపిఐ తీరుని ఖండిస్తూ అంతేకాకుండా చిన్నజీస్వామి వాళ్ళ సమానత్వము ప్రతీక అక్కడ ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు ఏర్పాటు చేస్తున్నారు. దానికి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేసీఆర్ ముఖ్యమంత్రి, ఇంకా జగన్మోహన్ ముఖ్యమంత్రి లాంటి వారు రావడం అనేది ఇది వారు కూడా ఆలోచించుకోవాలా. ఈ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రధానమైన సూత్రాలకు భిన్నంగా ఆయన వివరించినారు మాట్లాడడానికి. మరి వీళ్ళు వచ్చేటోళ్ళందరూ కూడా మాంసారులే కాబట్టి ఆయన సహకారులే అంటే కూరగాయలు భోజనాలు తినాలని చెప్తా ఉన్నాడు. ఇలాంటి అనేకమైనటువంటి గందరగోళాలు సృష్టిస్తున్నటువంటి చిన్నజీయస్వామి గారు ఇప్పటికైనా ఆయన ఆత్మీయత చేసుకుని ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల సమాజానికి క్షమాపణ చెప్పాలని సిపిఐ నిర్ణయిస్తుంది. Subscribe us and press the bell icon for more interesting updates.